గతంలో నేను ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నేను ఏదో లక్షల కోట్లు వంచుతున్నట్టు నేను విపరీతంగా డబ్బులు వంచినట్టు నాపై వయలేషన్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ కింద ఈ రోజు సెక్షన్ 171 505 ఐపీసీ కింద నా మీద కేసు రిజిస్టర్ చేసి ఈ రోజు 41 సిఆర్పిసి కింద అరెస్ట్ చేయడై బెయిల్ ఇవ్వడం జరిగింది నేను అడుగుతున్నా నేను వయలేట్ చేసిన చాలా మంది పేర్లపైన నేను దరఖాస్తు ఇచ్చిన ఏమేమేం వయలేషన్ చేసిండు అని వీడియోలతో సహా పోలీస్ స్టేషన్లో కానివ్వండి పోలీస్ కమిషనర్ గారి కానివ్వండి కలెక్టర్ గారికి కానివ్వండి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కానివ్వండి భారతదేశ ఎలక్షన్ ఆఫీసర్ అందరికి కూడా నేను ఒక దరఖాస్తు ఇచ్చిన దానిపైన ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ చేయలేదు నేను అడుగుతున్న ఈరోజు సీఏ గారు ఆ దానిపై ఎందుకు నువ్వు కేసు పెట్టావు మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి మాపై 41 కింద మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు ఏదో చర్య తీసుకుంటున్నావు మరి మిగతా వాళ్ళపైన మేమిచ్చిన దరఖాస్తు పైన కూడా నువ్వు తీసుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక పైనే ఒకసారి మీరు కనుక ఇప్పుడు రిజిస్టర్ చేయకపోతే గత ఈ మూడు రోజుల్లో కనుక మీరు రిజిస్టర్ చేయకపోతే తప్పనిసరిగా హైకోర్టును ఆశ్రయిస్తాం హైకోర్టులో పిటిషన్ వేస్తాం వయలేషన్ ఎలక్షన్స్ రూల్స్ వయలేట్ చేసిన వాళ్ళపైన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళపై కేసు పెట్టాలని అతి త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తాం మరి వాళ్ళకో న్యాయం నాకో న్యాయమా వాళ్ళు చెప్తే వయలేషన్ కాదు నేను మాట్లాడినా అని తప్పుగా నాపై వయలేషన్ కేసులు పెడతారా కాబట్టి చర్య తీసుకోవాలి మూడు రోజులు కనుక చర్య తీసుకోకపోతే తప్పనిసరిగా నేను హైకోర్టును ఆశ్రయిస్తాం ఏ రకంగా ముందుకు పోవాలో ఆలోచిస్తాం జయ తెలంగాణ
నోటీస్ ఇచ్చా నోటీస్ పాటిగానే ఓన్లీ నోటీస్ ఏ గాన నేను అరెస్ట్ చేస్తా అంటే అరెస్ట్ కార్డ్ ఇచ్చి చేస్తా నీకు అరెస్ట్ కార్డ్ ఓన్లీ నోటీస్ ఇస్తాం నేను క్రైమ్ అయింది నువ్వు కోర్టు కార్డ్ ఏమైనా మరి అరెస్ట్ ఎప్పుడైతే ఆధార్ కార్డ్ తీసుకుంటున్నాను అరెస్ట్ ఇల్లే ఇస్తున్నా కదా ఐడి ప్రూఫ్ అది రమ్మని ఇల్లే నువ్వు బయట తీసుకో రాదు ఒకరికి కావాలి టైం కావాలా ఒక నిమిషం వస్తుంది